ఈనెల 17న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే సీఎం కేసీఆర్ బహిరంగ సభలో మాజీ సర్పంచుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు మాజీ సర్పంచుల సంఘం ప్రతినిధులు. ఈరోజు తంగెలపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మాజీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మాజీ సర్పంచుల సంఘం ముఖ్య నాయకుల తోటి ఈరోజు తంగెలపల్లి మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మాజీ సర్పంచులు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా రాజకీయంగా మానసికంగా కృంగిపోయి రోడ్డున పడ్డ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి మాజీ సర్పంచుల యొక్క నామిన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు ప్రభుత్వానికి వినతులు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయము. అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా 32 రోజులు రిలే నిరాశిక్షలు చేసినప్పటికీ అదేవిధంగా నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము అదేవిధంగా స్థానిక మంత్రివారు కేటీ రామారావు గారు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయము. కాబట్టి మా యొక్క మాజీ సర్పంచుల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారని కూడా మేము ఈ సంఘం ద్వారా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు రాబోయే 17వ తారీఖు నాడు ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న ఈ క్రమంలో మా యొక్క మాజీ సర్పంచుల యొక్క సమస్యలను స్థానిక మంత్రివారు కేటీ రామారావు గారు మాజీ మన సీఎం చంద్రశేఖరరావు గారి దృష్టికి తీసుకెళ్లి అతి సభలో మా యొక్క మాజీ సర్పంచుల యొక్క డిమాండ్లను పరిష్కరించే విధంగా సానుకూలంగా ప్రకటన చేయించాల్సిందిగా తారక కేటీ రామారావు గారిని ఈ సభ ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు మా తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన మాజీ సర్పంచుల సంఘం ముఖ్య నాయకుల తోటి ఈరోజు తంగెలపల్లి మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మాజీ సర్పంచులు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా రాజకీయంగా మానసికంగా కృంగిపోయి రోడ్డున పడ్డ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి మాజీ సర్పంచుల యొక్క నామిన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు ప్రభుత్వానికి వినతులు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయము. అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా 32 రోజులు రిలే నిరాశిక్షలు చేసినప్పటికీ అదేవిధంగా నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము అదేవిధంగా స్థానిక మంత్రివారు కేటీ రామారావు గారు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయము. కాబట్టి మా యొక్క మాజీ సర్పంచుల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారని కూడా మేము ఈ సంఘం ద్వారా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు రాబోయే 17వ తారీఖు నాడు ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న ఈ క్రమంలో మా యొక్క మాజీ సర్పంచుల యొక్క సమస్యలను స్థానిక మంత్రివారు కేటీ రామారావు గారు మాజీ మన సీఎం చంద్రశేఖరరావు గారి దృష్టికి తీసుకెళ్లి అతి సభలో మా యొక్క మాజీ సర్పంచుల యొక్క డిమాండ్లను పరిష్కరించే విధంగా సానుకూలంగా ప్రకటన చేయించాల్సిందిగా తారక కేటీ రామారావు గారిని ఈ సభ ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు మా యొక్క మాజీ సర్పంచుల యొక్క నామిన డిమాండ్లను మీరు కనుక రేపు జరగబోయే సిరిసిల్ల జరగబోయే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ గారితోటి మీరు ప్రకటించినట్లయితే మీ మాజీ సర్పంచుల యొక్క అండ మీ ప్రభుత్వానికి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.